మధ్య చిన్నజీయర్ స్వామి గారు ఒక బాబు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సార్ దేవుడు గొప్పనా మనిషి గొప్పనా అని ఆ అబ్బాయి అడిగాడు చిన్నజీయర్ స్వామి గారు అందులో చిన్నజీయర్ స్వామి గారు ఇచ్చిన జవాబు ఏంటంటే మనిషే గొప్ప అంట మనిషే గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నాడు కనుగొన్నాడు కదా అని అన్నాడు ఇది దీన్ని ఎలా చూడాలి మనిషే గొప్ప అంటారా అంటే దేవుడు గొప్పగా ఉండాలి కదా ఇక ఆయన చిన్నజీయర్ స్వామి గారు చాలా చిన్న జీయర్ స్వామిగా మారిపోయాడు అని చెప్పి అంత ముందు చాలా గొప్ప జీయర్ స్వామి ఉండే ఓకే ఆ ఒక్క ప్రశ్నతోని జర్రుమని జారుబండ జారి చాలా చిన్న జీయర్ స్వామి అయిపోయాడు ఓకే అసలు దేవుడు గొప్పనా మనిషి గొప్పనా అంటే ఒక పీఠాధిపతి అయ్యుండి అదే జవాబు చెప్పాడు ఆయన ఏదో చమత్కారం అనుకున్నాడు కానీ అది ఖచ్చితంగా ఆబ్జెక్షనబుల్ ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు దేవుడు అంటే అర్థం ఏమిటి సూర్య చంద్రులను సృష్టించిన వాడు పంచభూతాలను సృష్టించిన వాడు లేని వాటిని ఉన్నట్టు ఉనికిలోకి పిలవగలిగిన వాడు మనిషి ఎట్లా దేవుని కంటే గొప్ప అవుతాడు కనుక ఏదో ఆయన నోటికొచ్చింది చెప్పాడు ఇప్పుడు వీళ్ళందరూ ఈ ధర్మ ప్రచారకులు చెప్పేవన్నీ లాజికల్గా రీజనబుల్గా ఉండవు ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నా వీళ్ళు పక్కాగా లాజికల్గా రీజనబుల్గా ఆలోచించగలిగితే ముందు వచ్చి సువార్త నమ్మి యేసునామంలో బాప్తిస్మం పొందుతారు వీళ్ళు ఇల్లాజికల్గా అన్రీజనబుల్గా ఉంటారు కనుకనే వీళ్ళు సువార్త నమ్మరు ఓకే కనుక అటువంటి వాళ్ళు ఇల్లాజికల్గా ఆలోచించే వ్యక్తులు ఇల్లాజికల్గా ఆలోచించే సమాజాన్ని తయారు చేసే వ్యక్తులు అంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారు అది విని నవ్వుకున్నా నేను దేవుడు ఏమో సృష్టికర్త దేవుడు సృష్టిస్తే ఉన్నవాడు ఈ మనిషి మనిషి ఎలా దేవుని కంటే గొప్పవాడు అవుతాడు ఎప్పటికీ కూడా అది అక్సెప్టబుల్ కాదు అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్